తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రధాని మోదీకి వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ట్వీట్ చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని పూడుస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని, 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రధాని మోదీకి వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ట్వీట్ చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని పూడుస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని, 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.